नमस्ते अंडी, नेनु कुमारी। वेलकम टू अवर चैनल रायल गार्डन। इरोज ई वीडियो लो मनमु मंदार मोक्कनी कोम्मल तो ईजी गा एला पेंचुकोवच्चनेदी चूद्दामु। इक्कड चूस्तुन्नारु कदा मुद्द मंदारं एंत मंचि कलर लो उंदो, इदि कूडा नेनु कोम्मल तोने पेट्टानंडी। इक्कड ई प्लांट नुंचि अयिते नेनु 5 टू 6 इंचेस कटिंग्स अनेदी तीसुकुन्नानु। मीरु 4 नुंचि 6 इंचुल एंत कटिंग अयिना तीसुकोंडि, अदि कूडा हार्ड कानी सेमी हार्ड कानी कटिंग उंडेलागा तीसुकोंडि। अलागे 45 డిగ్రీ యాంగిల్ కట్ అనేది తీసుకోండి ఖచ్చితంగా, అంటే 45 డిగ్రీలు క్రాస్ కట్ గా ఉండేలాగా స్ట్రైట్ కట్ ఉంటే కొమ్మలు అనేవి సరిగా రావండి, అందుకనేసి మీరు క్రాస్ కట్ అనేది తీసుకోండి। అలాగే కొమ్మకు ఉన్నటువంటి ఆకులంతా కూడా రిమూవ్ చేసేసేయండి। ఆకులు ఉండడం వల్ల మనకు ప్రాపగేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది। అలాగే కింద మీరు కరెక్ట్ గా నోడ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో చూసుకొని అక్కడ వరకు అయితే కట్ చేయండి। చాలా మందికి కొమ్మలు రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి। వింటర్ రెయినీ సీజన్ అనేది చాలా బెస్ట్ సీజన్ మనము కొమ్మలు అనేవి పెట్టుకోవడానికి। మీరు కొమ్మలు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు సెమీ షేడ్ లో పెట్టండి। మనము వాటర్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఎప్పుడు వాటర్ చేయాలి అని అడుగుతున్నారు। రోజు వాటర్ చేయాలా, రెండు రోజులకు ఒకసారి వాటర్ చేయాలా, ఎలాగాని అడుగుతున్నారు। మీరు రెయినీ సీజన్ వింటర్ లో అయితే డైరెక్ట్ గా మీరు పైన పెట్టేసి వర్షాన్ని పెట్టేయండి। అలాగే మనము మరీ ఎక్కువ వర్షాలు పడుతున్నట్లయితే మీరు నీళ్ళు అనేవి నిలబడకుండా ఉండేలాగా చూసుకొని వాటి పైన కవర్ ఏదైనా సరే కప్పైన ఉంచుకోవచ్చు, లేదా సెమీ షేడ్ లో అయినా అంటే ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకోండి। నీళ్ళు ఎక్కువ కుండీలో నిలబడితే ఏమవుతుందంటే కొమ్మలు అనేవి నల్లబడిపోయి కింద స్టెమ్స్ అనేవి కుళ్ళిపోతాయి। ఇక్కడ మనము 4 టు 5 ఇంచెస్ కటింగ్స్ కాని 5 టు 6 ఇంచెస్ కటింగ్స్ కాని సెమీ హార్డ్ కాని హార్డ్ కాని తీసుకున్నాం కదా। తీసుకున్న తర్వాత ఇలాగా ఒక చాకుతో కింద క్రాక్ అనేది చేయడం వల్ల, అంటే పైన దాని తోలు ఉంటుంది కదా అది కొంచెం పీల్ అనేది చేయండి। అలా చేయడం వల్ల రూట్స్ అనేవి మనకు తొందరగా వస్తాయి। మనం ఇక్కడ చూసారు కదా మీరు ఎన్ని కటింగ్స్ పెట్టాలనుకుంటారో। మీరు ఒకవేళ కటింగ్స్ పెట్టాలనుకుంటే ఒక కొమ్మే పెట్టేసి మాకు రాదు అనుకోకుండా ఒక 4-5 కొమ్మలు గనక పెట్టుకున్నారంటే మనకు ఒకటి పోయినా ఒక కొమ్మ అనేది వస్తుంది। మీరు ఒక 4-5 కొమ్మలు అనేవి పెట్టుకోండి। ఒకవేళ మన గార్డెన్ లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ మనకు నచ్చింది అనుకోండి, వాటిని మనము ఎక్కువ మొక్కలు అనేవి చేసుకోవచ్చు, లేదా మన దగ్గర లేని మొక్కని ఎవరి దగ్గరైనా తెచ్చుకొనైనా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు। ఇక్కడ నేను ఇసుక తీసుకున్నానండి, అది కూడా మనకు చాలా రఫ్ గా ఉండే ఇసుకని అయితే తీసుకోకండి కొమ్మలు పెట్టడానికి। బాగా ఒకవేళ రఫ్ గా గనక ఉంటే జల్లించుకోండి ఆ ఇసుకని మెత్తగా, అంటే మెత్తగా గనక ఇసుక ఉంటే రూట్స్ అనేవి బాగా వస్తాయి। ఫస్ట్ మనకు ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉండడం కోసము వాటర్ అనేది ఫిల్ చేసేసేయండి। నీళ్ళతో నింపడం వల్ల ఏమవుతుందంటే లోపలంతా కూడా ఎయిర్ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యి ఆ సాయిల్ అనేది, అంటే ఆ మనం ఏదైతే ఇసుక తీసుకున్నామో అది గట్టిపడుతుంది। మీరు దగ్గర ఇసుక లేకపోతే నార్మల్ గా ఉండే మట్టి, అంటే మన గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి, లేదంటే ఇసుకైనా తీసుకోండి। చూసారు కదా మనము నీళ్లు పోయడమే ఈ శాండ్ అనేది ఎంత గట్టిపడిపోయిందో। ఇప్పుడు మీరు 2 ఇంచెస్ డీప్గా మీరు ఏవైతే కొమ్మలు తీసుకున్నారో ఒక 2 ఇంచులు లోపలికి పెట్టి చాలా గట్టిగా అండి, కొమ్మ అనేది ఎక్కడా కూడా లూజు ఉండకూడదు। చాలామంది మేము కటింగ్స్ పెడుతున్నాము మాకు రావట్లేదు అంటున్నారు, అలా ఉండడం అనే సమస్య అంటూ ఏది ఉండదండి। మీరు ఎన్ని కొమ్మలు పెడితే అన్ని కూడా సక్సెస్ అవుతాయి। అలాగే మీకు మినిమం నెల నుంచి 2 నెలలు కొమ్మలు అనేవి ప్రాపగేషన్ రేట్ అవ్వడానికి 2 నెలలు అనేది పడుతుందండి। మీరు వెంటనే పెట్టేసి వారానికి 10 రోజులకంతా కూడా మాకు రూట్స్ రాలేదు అనుకుంటూ ఉంటారు। రోజా కొమ్మలు, మందారాలు ఇవన్నీ కూడా మినిమం 1 మంత్ 2 మంత్స్ అలా పడుతుందండి। చామంతులు, తర్వాత బాల్సము, మిర్చి ఇటువంటివన్నీ కూడా మనకు వారం నుంచి 15 రోజులకంతా రూట్స్ వస్తాయి, కానీ ఈ మందారాలు, ఈ రోజా మొక్కలు వీటన్నిటికీ కూడా కొంచెము టైం అనేది పడుతుంది। మనం ఇక్కడ కొమ్మలు అనేవి పెట్టేశాం కదా, దానికి ఏదైనా సరే చిన్న చిన్న ఆకులు ఉన్నా అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేయండి, గట్టిగా ప్రెస్ చేయండి। మనము పెట్టిన కొమ్మలు ఉన్నాయి కదా, అవి ఎక్కడా కూడా లూజ్ అనేది ఉండకుండా చాలా గట్టిగా ప్రెస్ చేయండి। ఒకవేళ మీకు డైరెక్ట్గా పెడితే రావట్లేదు అనుకుంటే మనకు రూటింగ్ హార్మోన్స్ ఇంట్లోనే అలోవేరా, దాల్చిన చెక్క, పసుపు వాటిలో డిప్ చేసి పెట్టండి। మనం ఫస్ట్ వాటర్ చేసాం కదా, కొమ్మలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్గా వాటర్ అనేది చేసేసి మనము వాటర్ చేసినప్పుడు కొమ్మలు అనేవి కొద్దిగా పక్కకు వాలినట్లు అనిపిస్తాయండి, అప్పుడు మీరు గట్టిగా ప్రెస్ చేసేయండి ఒకసారి।
గట్టిగా ప్రెస్ చేసి సెమీ షేడ్ లో అనేది పెట్టేసండి ఖచ్చితంగా అండి మీకు 100% అనేది సక్సెస్ అవుతుంది చూసారు కదా ఇవి వచ్చేసి నేను పెట్టి 3 మంత్స్ అయ్యిందండి ఈ కొమ్మలు పెట్టి చెప్పాను కదా మనకు మినిమం ఇలాంటి కొమ్మలన్నీ కూడా నెల నుంచి 2 నెలలు 3 నెలల టైం అనేది పడుతుంది మనము ఎన్ని కొమ్మలు అయితే పెడతామో అన్నీ కూడా సక్సెస్ అవుతాయి సక్సెస్ అవ్వకపోవడం అంటూ ఏమీ ఉండదండి చూసారు కదా ఇక్కడ మీకు ఎంత బాగా రూట్స్ వచ్చాయంటే మనకు అంత బాగా రూట్స్ అనేవి ఫామ్ అయ్యాయి చూసారు కదా ఇలాగండి ఈజీగా మనము కొమ్మలతో పెంచేసుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కని కూడా మీరు ట్రై చేయండి ఒకసారి పెట్టారు మాకు కొమ్మలతో రాలేదు అనిపించిన అనుకోండి మళ్ళీ ఇంకొకసారి అనేది ట్రై చేయండి అది కూడా ఒక్క కొమ్మ పెట్టకుండా ఒక 4-5 కొమ్మలు అనేవి పెట్టుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మనము 5 కొమ్మలు పెట్టాం కదా 5-6 కొమ్మలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా ఫెయిల్ అవ్వలేదండి మీరు కొన్ని కొన్ని జాగృతలు అయితే తీసుకుంటే తప్పకుండా అండి ప్రతి ఒక్క మొక్కని కొమ్మలతో ఈజీగా పెంచేసుకోవచ్చు ఇంకొక విషయం అండి మనకు కొత్తగా ఎప్పుడైతే చిగుర్లు అనేవి కనిపిస్తాయో అప్పుడు ఫుల్ సన్ లోకి పెట్టేసేయండి మామూలుగా మనం షేమీ షేడ్ లో పెట్టుకొని ఉంటాం కదా బాగా చిగుర్లు కనిపించినాక ఫుల్ సన్ లోకి షిఫ్ట్ చేసుకోండి మీరే చాలా మంది ఏం చేస్తుంటారంటే పైన కొత్త చిగుర్లు రావడమే మనకు ప్లాంట్ సక్సెస్ అయిపోయింది మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుందాము అనేసి ప్లాంట్ ని కొమ్మని దానిలోంచి తీసేస్తూ ఉంటారు అప్పుడు అది మళ్ళీ చనిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మినిమం నెల నుంచి 2 నెలలు లేదా 3 నెలలు సేమ్ పార్ట్ లో ఉంచేసి అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోండి మీరు నేను చెప్పానండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మీరు జూలై నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా మనము కట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు అంటే జూలై లో నుంచి మనకు రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది తర్వాత వింటర్ స్టార్ట్ అవుతుంది కదా అదే అనేది మనకు బెస్ట్ సీజన్ సమ్మర్ లో కూడా నేనైతే కట్టింగ్స్ పెడుతూ ఉంటానండి సెమీ షేడ్ లో పెట్టి నాకు సమ్మర్ లో కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి మీరు జూలై లో గనుక కట్టింగ్స్ అనేవి పెట్టుకున్న ఆగస్టు సెప్టెంబర్ అలాగా 2 నెలలు ఉంచేసి మళ్ళీ అక్టోబర్ నెలలో అలాగా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోండి ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారం నుంచి 2 వారం లోపే కట్టింగ్స్ అనేవి పెట్టుకోవాలండి మార్చి నుంచి మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా అందుకనేసి అప్పుడు గనుక కట్టింగ్స్ పెట్టుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ జూలై వరకు కూడా సేమ్ పార్ట్ లో అనేది ఉంచేసేయండి ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఇసుక అండి ఇందులో నేనైతే ఏమీ కూడా కలపలేదు ఇప్పుడు నేను మనం పెట్టుకున్న కట్టింగ్స్ సక్సెస్ అయిన కట్టింగ్స్ అన్ని కూడా ఇలాగా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకున్నాను చిన్న చిన్న ఆల్రెడీ నేను ఇలాగా నర్సరీ బ్యాగ్స్ అనేవి పెట్టుకొని ఉంటానండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇసుక ఇందులో వచ్చేసి డిసెంబర్ పూలు అండి నాకు కొమ్మ ఒకటి దొరికితే అందులో వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని కొమ్మలు పెట్టాను ఇందులో బోగన్విలియాస్ అన్నీ కూడా ఇలాగా శాండ్ లో పెట్టుంచాను కదా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి ఇలాగ నేను ప్రతి ఒక్క మొక్కనే అండి కొమ్మలతోనే పెంచుకుంటూ ఉంటాను ఒక 3-4 పార్ట్స్లలో శాండ్ అనేది పక్కకు ఉంచేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా కొమ్మలు తెచ్చుకున్నా లేదా నా గార్డెన్లో నేను ప్రూనింగ్ చేసుకున్న కొమ్మలు కానీ అలాగా శాండ్లో గుచ్చేస్తూ ఉంటాను అవి ప్రాపగేషన్ అనేవి అయిపోతూ ఉంటాయి చూసారు కదా బోగన్విలియాస్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి కట్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఏ మొక్కని ఏ కొమ్మలతో ఎలా పెంచాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి